శీతల పానీయాలు వద్దు సహజ సిద్ధ పానీయాలే ముద్దు అనే నినాదంతో మహబూబాబాద్లో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఉగాది పండుగ పురస్కరించుకొని షడ్ రుచులతో కూడిన పానీయాలను ప్రజలకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. ఉగాది పండుగ పర్వదిన పురస్కరించుకొని తెలుగు ఉమ్మడి రాష్ట్రాల మొత్తం సంబరాలు జరుగుతున్నాయి. అంటే ఉగాది తమదైన శైలిలో అంటే ఉదయాన్నే లేచి తలంటి స్నానాలు చేసుకొని అటు దేవాలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేసి ఇంటికి వచ్చి అంటే షెడ్యూల్తో కూడినటువంటి ఉగాది పచ్చడి చేసుకొని ఇటు తెలుగు వీళ్ళు మాత్రం ఇటు సంబరంగా చేసుకుంటున్నాయి. అయితే మహబూబాలో మాత్రం అంటే ఈ ఉగాది పచ్చడికి సంబంధించినటువంటి ఈ షెడ్యూల్స్ అయితే ఒకైతే అయితే మహబూబాలో జేవీ వాళ్ళని జన విజ్ఞాన వేదిక వాళ్ళు చేసినటువంటి ఒక కార్యక్రమం మాత్రం మహబూబాలో ప్రజల్ని విరుద్ధంగా ఆకర్షిస్తుంది. అయితే మొత్తానికైతే అంటే మా ఇక్కడ నెవరు సెంటర్లో ఉన్నటువంటి చేసినటువంటి ఈ జేవీవే ఏర్పడినటువంటి ఈ కార్యక్రమం చూసుకున్నట్టయితే ఏదైతే ఉగాది పండుగ నాడు మాత్రం అయితే మనకి ఉగాది పండుగ అనేది మాత్రం ఇటు మొదటిగా అంటే ఉగాది పండుగ నాడే ఈ నూతన సంవత్సరం అనేది మాత్రం మొదలవుతుంది. అంటే ఉగాది పండుగ సందర్భించుకొని ఈ షెడ్యూల్ సమ్మేళనం ఏదైతే ఉందో అంటే ప్రతి ఒక్క రుచికి ప్రతి ఒక్కరు ఉంటుంది. అంటే మనం ఏదైతే జీవితంలో పడ్డటువంటి కష్ట సుఖాలు అంటే నష్టాలు అంటే బాధలు అన్నింటినీ కూడా వాటి సమ్మిళితమే ఈ షెడ్యూల్ అన్నింటినీ కూడా ఆస్వాదించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మొబ్బాలో మాత్రం జీవి వాళ్ళు నూతనంగా చేసినటువంటి ఈ కార్యక్రమం మాత్రం మొబ్బాలు ప్రజలకు విశిష్టంగా ఆకర్షించవచ్చు. అయితే ముఖ్యంగా అయితే వీళ్ళు చేసినటువంటి కార్యక్రమం అంటే శీతల పానీయాలు వద్దు మనకి సహజ పానీయాలు ముద్దు అని చెప్పేసి అనే ఒక కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం చేశారు. కాన్సెప్ట్ చేసుకున్నారు. అయితే మనతో మాట్లాడిన తర్వాత జేవీబి వాళ్ళు అంటే సభ్యులు ఉన్నారు, వాళ్ళు అడిగి మనం తెలుస్తుంది ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఏంటనేది. సరే నమస్తే అండి. ఇప్పుడు ముఖ్యంగా షెడ్యూల్ సమ్మేళనంలో మాత్రం ఇటు ప్రత్యేకత ఉంది ఈ పచ్చడికి, ఉగాది పచ్చడికి. బట్ కాకపోతే మీరు ఇటు అంటే కొత్తగా జేవీ వాద్యంలో ఇటు శీతల పానీయాలు ముద్దు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ సార్. జన విజ్ఞాన వేదిక గత 30 సంవత్సరాలుగా సమాజం లోపల చైతన్యం తీసుకురావడం కోసం, సమాజంలో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నిస్తుంది. ఇది సైన్స్ పత్రిక. సైన్స్కి అనుకూలంగా సమాజంలో ఉన్నటువంటి ఈ శీతల పానీయాలు అయితే ఉన్నాయో అవి పెస్టిసైడ్ తోటి కూడుకున్నటువంటి అంశాలు, అవి వాటిని ప్రజల్లోకి ప్రాచుర్యంలోకి తీసుకురావడం కోసం జన విజ్ఞాన వేదిక నిరంతరం కృషి చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఉగాది నాడు షెడ్యూల్స్లకు అనుకూలంగా ఉన్నటువంటి అన్ని ఉగాది పచ్చడి అలాగే మజ్జిగ తర్వాత నిమ్మరసం ఇవన్నీ కూడా సహజంగా వచ్చేటువంటి పానీయాలు. ఈనాడు కృత్రిమమైనటువంటి పానీయాల మీద జనం బాగా మోజుపడుతున్నారు. ఆ మోజులో పొలబడి అనేక రకాల జబ్బులను వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. వాటన్నిటిని మానుకుందాం, సహజంగా వచ్చేటువంటి పానీయాలను తాగేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి గత 30 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. సమాజం లోపల మార్పు తీసుకురావడం కోసం సైన్స్ పరంగా ఏదైతే మంచిదో ఏదైతే చెడో సమాజానికి అది తెలియజేయడమే జన విజ్ఞాన వేదిక యొక్క ముఖ్య లక్ష్యం. ఆ రకంగా జన విజ్ఞాన వేదిక మొబ్బాద్ మండల శాఖ మరియు జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల ప్రతి సంవత్సరం ఈ నెహ్రూ సెంటర్ లోపల ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎస్పీ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. అలాగే ప్రముఖ డాక్టర్లు డాక్టర్ నెహ్రూ గారు, డాక్టర్ అనిల్ గుప్తా గారు, అలాగే డాక్టర్ వెంకటరాములు గారు, సత్యనారాయణ గారు వీళ్ళంతా కూడా ఒక సైన్స్ బృందం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంది. ఆ పర్యవేక్షణలో భాగంగానే ప్రజలందరికీ కూడా ఈ సహజ పానీయాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం ఒక కృషి చేస్తూ ఉందండి. మాట్లాడడానికి జేవీ వాళ్ళ గ్రూప్ సభ్యులు కూడా వాళ్ళు అడిగి వేసుకో చెప్పండి, సహజ పానీయాలు ఎందుకు వాడాలి మన గత 30 సంవత్సరాల నుంచి కూడా జేవీ సమాజంలో సైన్స్ ప్రాముఖ్యత తెలియజేయడం కోసం, సామాజిక సమాజాన్ని చైతన్యపరచడం కోసము అనేక కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్స్ అనేటువంటి ఎటువంటి మనిషికి ఎటువంటి ఉపయోగం లేవు, అన్ని రకాలుగా అది మనిషిని ఇబ్బంది పెట్టేటివే, మనిషి ఆరోగ్యానికి హాని కలిగించేటివే. వాటి వల్ల మరి ఏమాత్రం ప్రయోజనం లేదు. దాంతోపాటుగా అనేక రోగాలకు అది హేతు అవుతుంది. కాబట్టి జనంలో చైతన్యం చేసుకోవడం కోసం, జనంలో ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసము ప్రతి సంవత్సరము ఉగాది నాడు ముఖ్యంగా శీతల పానీయాలు వద్దు సహజ పానీయాల ముద్దు అనేటువంటి నినాదంతో ప్రజలలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం. అంతేకాకుండా మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఈ కాన్సెప్ట్తో ప్రజలలోకి పోతున్నాం. విద్యార్థులలో కానీ, పాఠశాలలో కానీ, ఇతరత్ర అనేక కార్యక్రమాల్లో కూడా ఈ అంశాన్ని మేము లేవనెత్తి చేసి అంతో కొత్త ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఆలోచనతో జేవీ పనిచేస్తుంది. మనతో మాట్లాడదానికి ఇంకోను చెప్పండి సార్. మీరు సార్, నా పేరు లింగంపల్లి దయానంద్, జన విజ్ఞాన వేదిక మహబూబాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీని. ప్రజల కోసం సైన్సు, ప్రగతి కోసం సైన్సు, శాంతి కోసం సైన్సు, స్వావలంబన కోసం సైన్సు,
आरोग्य कोसम सैंस निनादों तो पनचे जन विज्ञान वेद गत 30 संवत्सरालुगा इवाल कॉर्पोरेट स्थाई में उ कूल ड्रिंक्स उन्यो सहज पानिया इवाल मानवड़ या आरोग्या पाड़ चेसे विधा सिनेमा एक्टर्स वाली वील्ने ऐड्स कोसम से विपरीत प्रचार प्रजा सोम काजे प्रजल ओक आरोग्यों तो इबंध पड़ने सदर्भ लपट इवा उगा सदर्भंग मन ओक संप्रदायबद्ध में उगा संबंधी षड रुचु इवा प्रकृति में लभ सहजमेंट पनल वाट द्वारा लभ पानीयावतो अभी सहज सिद्ध खर्च लेकिन इंटे शुचि शुभ्रो तैयार तागान चक्ट अवकाश हो प्रजा आरोग्य बागड़ी प्रजल या डबूल भद्रता उड़े अवकाश हो जन विज्ञान वेद आरोग्य विषय में चैतन्य भाग में पटने कार्यक्रम गत 10 संवसरा मुख्य युवत तो युवत मत मुख्य शीतल पानी वेप मग चूप्त इन सहज सिद्ध पानी मतलब आश्चर्य अटे आरोग्यपर इबर नीलू इट मज्जा इट निमरसम वाटर तागली शीतल पानी में मग्ग चूपे आरोग्य दबंटन अगर गत 30 संवस कार्यक्रम में मोबाइल नेहरू सेंटर में इट जैवी वादन अभिनंदन कैमरा मैन वीरेंद्र तो मधु बिग टीवी महबूबाबाद।